నాది నిత్య నూతన వికసిత జ్ఞానం, నీది బుద్ధిజాజ్య జనితోన్మాదం అంటాడు కాళోజి. ఈరోజు విజ్ఞానం విశ్వాంతరాల సత్యాలను శోధిస్తూ వినివీధుల్లోకి దూసుకెళ్తుంది. చంద్రయానులు, గగనయానులు, మంగళయానుల పేరుతో ఆకాశంలో వేరిస్తూ ఉంది. మరొకవైపు మూఢత్వం సమాజంలో పెరిగిపోతూ ఉంది. ఎంతటి మూఢత్వం పెరిగిపోతూ ఉందంటే, మక్కాకి వెళ్తేనే అల్లా ప్రతి దయ దొరుకుతుందని అక్కడికి వెళ్ళి ఆ ఎండ వేడికి తట్టుకోలేక 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనపడతా ఉంది. మొన్ననే ఉత్తరప్రదేశ్లో హత్రాస్ అనే ప్రాంతంలో ఒక భోలే బాబా దగ్గరికి వెళ్ళి ఆయన పోతున్న కారు, ఆ వాహనం ఏదైతే ఉందో వాహనం యొక్క టైరు కింద మట్టి కోసం తోసుకుంటే ఆ తోపులాటలో 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినారు. అంటే మూఢత్వం ప్రజల ప్రాణాలు తీస్తాం. అంతేకాదు, ప్రభువు పిలుస్తున్నాడని ఒక 3 అక్కచెల్లెలు తమ ప్రాణాలు తీసుకున్న ఘటన, సూసైడ్ చేసుకున్న ఘటన జరిగింది. మదనపల్లిలో కన్న తల్లిదండ్రులు తమ ఇద్దరు బిడ్డల్ని డంబెల్స్తో కొట్టి చంపుకున్న ఘటనలు కూడా చూసాం. అంటే తమ ప్రాణాలు తాము తీసుకోవడం, తమ కుటుంబ సభ్యుల ప్రాణాలు తీయడం, తోటి వాళ్ళ ప్రాణాలు తీయడం, బాణమత్తులు చేతబడుల పేరుతో, మంత్రతంత్రాల పేరుతో జరుగుతున్న దాడులు చూస్తున్నాం. ఈ విధంగా మూఢత్వం అనేక రకాలుగా వేరుస్తూ ఉంది. మూత్రం తాగే మూఢత్వంలోకి, తోటి వాళ్ళ ప్రాణాలు తీసే క్రూరత్వంలోకి, తమ ప్రాణాలు తాము తీసుకునేంత దయనీయ స్థితిలోకి, దీనస్థితిలోకి ఈ మూఢత్వం నెడతా ఉంది. ఈ మూఢత్వాన్ని అన్ని మతాలు ప్రచారం చేస్తా ఉంది. చాలామంది అంటారు, దైవం మీద నమ్మకం విశ్వాసం ఉంటే మీకేమీ అడ్డు అని. దైవం మీద మతం మీద నమ్మకం విశ్వాసం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దైవాన్ని నమ్మే వాళ్ళకి ఎంత హక్కు ఉందో, నమ్మని వాళ్ళకి అంతే హక్కు ఉందని భారత రాజ్యం అది. దైవాన్ని నమ్మడం, నమ్మకపోవడం, మతాన్ని పాటించడం, పాటించకపోవడం వ్యక్తిగత విశ్వాసం కింద పరిగణించింది. కానీ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51A చాలా స్పష్టంగా చెప్పింది, టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ, హ్యూమనిజం అండ్ రిఫార్మ్. వైజ్ఞానిక దృక్పథాన్ని, వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని, మానవవాదాన్ని, సంస్కరణ అభిలాషను పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యత. అంటే నమ్మడం, నమ్మకపోవడం మీ వ్యక్తిగతం, అది మీరేం పాటిస్తారని. కానీ సమాజానికి వచ్చినప్పుడు, సామాజిక కార్యాచరణకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వైజ్ఞానిక దృక్పథాన్ని, వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యత, భారత పౌరులుగా అది మనందరి బాధ్యత. ఎందుకని, ఆదిమ కాలంలో మిగతా జీవజాతుల్లాగా బ్రతికిన మానవులు ఈరోజు ఇంతటి వైజ్ఞానిక మానవులుగా ఎదిగారు అంటే అది వైజ్ఞానిక ఆలోచన, వైజ్ఞానిక దృక్పథం ద్వారా సాధ్యమైంది తప్ప వేరే మార్గం లేదు. ఇంకే మార్గము లేదు. ఏ మాయలు, మహిమలు, మంత్రాలు, తంత్రాలు ఏవి మానవుల సమస్యలు పరిష్కరించవు. ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమో, 100 సంవత్సరాల క్రితమో ఏవో ఆ రోజు వాళ్ళకి ఉన్న పరిమితమైన జ్ఞానంతో, ఆనాటికి ఇంత విజ్ఞానం లేదు, ఇంత సైన్స్ లేదు, ఇంత టెక్నాలజీ లేదు, ఆ రోజుల్లో ఏవో నమ్మకాలు ఉన్నాయి అంటే అవి ఆ రోజు వాళ్ళు నమ్మారంటే అర్థం ఉంది. కానీ ఈరోజు వాస్తవాలు తెలుసుకున్న తర్వాత కూడా అదే అబద్ధాల్లో, అదే భ్రమంలో బ్రతుకుతాము అంటే అది మూఢత్వం అవుతుంది తప్ప వాస్తవిక జీవన విధానం అవ్వదు, వైజ్ఞానిక జీవన విధానం అవ్వదు. 1600 సంవత్సరాల క్రితం ఆర్యభట్ట భూమి గోళాకారంలో ఉందని నిరూపించి, గ్రహణాలకు కారణం రాహుకేతువులు కాదు, భూమి నీడ చంద్రుని మీద పడడం, చంద్రుని మీద భూమి మీద పడడం, అదొక నీడలాట అని ఆయన వైజ్ఞానికంగా తెలియజేసిన తర్వాత కూడా ఈరోజుకి భూమి బలపరుపుగా ఉందని నమ్మే మత అనుయాయులు, యెహోవా మా బైబిల్లో ఉంది కాబట్టి భూమి బలపరుపుగానే ఉంటుందని నమ్ముకునే వాళ్ళు, లేదు రాహుకేతులు మింగుతాయి కాబట్టి, రాహుగ్రస్త కాలం కేతుగ్రస్త కాలం కాబట్టి మేము ఇంట్లో నుంచి బయటికి రాము, తలుపులు వేసుకుంటాం, గర్భిణీ స్త్రీ బయటికి రావద్దని చెప్పే మూఢత్వం, ఆ టైంలో గర్భాలు తెచ్చి గడ్డి తెచ్చి అని వేసుకొని తింటాం అనేవాళ్ళు, ఈ గడ్డి తినేవాళ్ళు, ఇవన్నీ మూఢత్వం మనల్ని ఆ స్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి వాస్తవం ఏంటిదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైజ్ఞానిక లోకం మొత్తం ప్రజల్ని, విద్యార్థిని, విద్యార్థులు అందరినీ కూడా బయటికి తీసుకొచ్చి పరిశోధనలు చేయండి గ్రహణాల సమయంలో అని చెప్తుంది తప్ప తలుపులు మూసుకొని ఇంట్లో పడుకోమని చెప్పట్లేదు. కాబట్టి మీరు తలుపులు మూసుకొని ఇంట్లో పడుకుంటే మీ మెదళ్ళు బంధించబడతాయి, మీ మెదళ్ళు జైల్లో బంధించినట్టే. కానీ ఒక్కసారి మీరు తలుపులు తీసుకుని విశాల ప్రపంచాన్ని, విశాల విశ్వాన్ని చూడడానికి, దాన్ని పరిశీలించడానికి, దాన్ని అధ్యయనం చేయడానికి పూనుకుంటే మన మేధో వికాసం జరుగుతుంది, మానవ వికాసం జరుగుతుంది, మానవ ప్రగతి, సమాజ ప్రగతి జరుగుతుంది. అందుకని బయటికి రండి,
ఈ విశాల విశ్వాన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నించే విధంగా మన పిల్లల్ని తయారు చేద్దాం, వాళ్ళ మేధో వికాసానికి కారణమవుతాం. అది జరగాలంటే ప్రతిదాన్ని మూఢంగా నమ్మకుండా ప్రశ్నించి తీరాలి, ప్రతిదాన్ని ప్రశ్నించి తీరాలి. ఎందుకు ఇలా అవుతుంది, ఇలా నిజమేనా, యేసు కన్యక పుట్టడం నిజమేనా, లేకపోతే మనం ఈరోజు చెప్పే అనేక ఆచారాలు, ఈ గ్రహణాలు కానీ ఇంకోటి కానీ ఏది చెప్పినా కూడా ఇలా సాధ్యమవుతుందా? ఏదో పిండం తీసుకెళ్ళి ముక్కలు చేసి కుండలలో పెడితే 100 ముక్కలతో అవుతుంది, లేకపోతే ఇంకే విధమైన చెప్పినా ప్రతిదాన్ని ప్రశ్నించండి, ప్రశ్నించి తీరాలి. కానీ మతం ఏం చెప్తుంది? విశ్వాసం నమ్మాలి అంతే, క్వశ్చన్ చేయొద్దు, ఎదురు తిరగొద్దండి. సైన్స్ ఏమంటుంది? తనను సైతం ప్రశ్నించమంటుంది. సైన్స్ సూత్రాన్ని కూడా ప్రశ్నించండి. సైన్స్ సూత్రాలను ఎవరు మూఢంగా నమ్మకూడదు. అసలు సైన్స్ను నమ్మకూడదు, సైన్స్ను క్వశ్చన్ చేయాలి. ఐన్స్టీన్ని క్వశ్చన్ చేయండి, మేడం క్యూరీని క్వశ్చన్ చేయండి, న్యూటన్ని క్వశ్చన్ చేయండి, గెలీలియోని క్వశ్చన్ చేయండి, సి రామన్ని క్వశ్చన్ చేయండి, ఆర్యభట్టాన్ని క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేసి ఇంకా సత్యం ఏముందో మీరు తెలియజేయడానికి ప్రయత్నం చేయండి, దాన్ని ఇంకా అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి సైన్స్ అనేది ఎక్కడో ఒక దగ్గర ఘనీభవించి ఆగిపోదు, అది నిరంతరం మార్పు చెందుతూ నిరంతరం అప్డేట్ అవుతూ తాజాపరచబడుతూ మును ముందుకు దూసుకెళ్తుంది. అందుకే కాలేజీ అన్నది నాది నిత్య నూతన వికసిత జ్ఞానం. సైన్స్ నిత్య నూతనంగా వికసిస్తూ ఉంటుంది. కొత్త కొత్త అంశాలు ఈ మేధస్సు పరిధికి చేరిన కొద్దీ మేధా వికాసం జరుగుతుంది. మన తాత ముత్తాతలకు సెల్ ఫోన్ గురించి తెలియదు, టీవీల గురించి తెలియదు, దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియదు. ఈరోజు మన మెదడుకి ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. రాబోయే తరానికి ఇంకా మనకంటే ముందుంటారు, ఉన్నారు కూడా. కాబట్టి ఈ మేధో వికాసం ఒక తరం నుంచి ఇంకో తరానికి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మనం ఎక్కడో వేల సంవత్సరాల క్రితం ఆగిపోతే మన మెదడు కూడా అక్కడే ఆగిపోతుంది. అది బుద్ధి జాడ్య జనిత ఉన్మాదులను తయారు చేస్తుంది. బుద్ధికి ఉండే రోగం వల్ల జనించిన ఉన్మాదులుగా తయారవుతారు. కాబట్టి ఆ విధంగా లేదా మహాకవి శ్రీశ్రీ అన్నట్టు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకి దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్నాసులు అంటాడు. ఆ నేటి నిజం చూడలేని కీటక సన్నాసులు తయారు చేయకుండా నిత్య నూతన వికసిత విజ్ఞానవంతులుగా జ్ఞానవంతులుగా మన రేపటి తరాన్ని భావి తరాన్ని తయారు చేయాలి. మీరందరూ కూడా మీ పిల్లల్ని భవిష్యత్తు విజ్ఞానవంతులుగా తయారు చేయాలి, వైజ్ఞానికులుగా ఎదిగేటట్టు చేయాలి, వాళ్ళ మేధో వికాసం పెరిగేటట్టు చేయాలి. ఆ విధంగా చేయాలంటే వాళ్ళలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలి. అది ప్రశ్నించే తత్వం వాళ్ళలో పెరగాలంటే ముందు మనలో పెరగాల్సిన అవసరం ఉందని అందరూ గుర్తించాలి.